Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది జగన్ కమిట్మెంట్ పోతుల సునీత విషయంలో మళ్ళీ రిపీట్ ఏపీలో గతంలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలకు చేర్చుకోవాలంటే రాజీనామా చేసి రావాలని గతంలో ప్రకటించిన సీఎం జగన్ దానిని అక్షరాలు అమలు చేస్తున్నారు. గతంలో తమ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ను తిరిగి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్న వైసీపీ ఇప్పుడు అదే కోవలో మరో ఎమ్మెల్సీగా పోతుల సునీతను ఎంపిక చేసింది. వైసీపీలో చేరేందుకు ఎమ్మెల్సీ పదవి వదులుకున్న పోతుల సునీతను ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. పోతుల సునీత సీఎం జగన్ను క్యాంప్ కార్యాలయంలో కలిసి బీ ఫారం తీసుకున్నారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సునీత సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సునీతతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పోతుల సురేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోతుల సునీత గత ఏడాది రాజీనామా చేశారు. మూడు రాజధానులపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆమె టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి వదులుకున్నారు. సునీత రాజీనామాను ఆ తర్వాత శాసన మండలి చైర్మన్ ఆమోదించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలకు 18వ తేదీ వరకు గడువు ఉంది. జనవరి 19 వరకు నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 21 గడువుగా ఇచ్చారు. జనవరి 28న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.